వాళ్ళకి తెలియదులే. అయ్యా మీ అమ్మాయి మా అబ్బాయి కిడ్నాప్ అయ్యారనుకో, మన ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గుంటూరు నగరం జిల్లా వ్యాప్తంగా కూడా మన హిందూ కళాశాల సెంటర్ దగ్గర నుంచి, గాంధీ విగ్రహం దగ్గర నుంచి హిందూ కళాశాల సెంటర్ వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యపరంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి మహిళల వరకు కూడా రోజు ఈ భారతదేశంలో 3 అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒక డాక్టర్ పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేసి రెస్ట్ తీసుకుందామనేటటువంటి ఉద్దేశంతో సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో కొంతమంది అఘాయిత్తులు ఈ విధంగా ఒక మహిళా డాక్టర్ పైన, అంటే మన దేవుడి తర్వాత దేవుడిగా భావించేటటువంటి ఒక డాక్టర్ని ఈ విధంగా అత్యాచారం చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ జరిగినటువంటి ఏదైతే యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నారో, ఇది చేసింది హత్య కాదు, ఇది సూసైడ్ చేసుకొని ఆ విద్యార్థి ఆ డాక్టర్ చనిపోయిందని చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ హత్యకు పాల్పడినటువంటి ఒక్క వ్యక్తి కాదు, అది ఒక్క చేసినటువంటి హత్య కాదు, దీన్ని కొంతమంది కలిసి హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి పరిస్థితి. డాక్టర్ని కూడా ఏ విధంగా అయితే పాపం వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులు అనేకమైనటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా ఉన్నత స్థాయిలో చదివిస్తే ఈ విధంగా ఒక మహిళా డాక్టర్కే రక్షణ ఇవ్వలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఎన్ఎస్యూఐ తరఫున వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా అవసరం. ప్రపంచానికి కూడా మనం భారతదేశంలోనే కాదు ఇండియా గురించి ఇట్లా డాక్టర్లు చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అనేది, చాలామంది ఇట్లా అవడం అనేది ప్రమాదకరం. మనం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనకు చెడు పేరు వస్తుంది. కాబట్టి మనం ఈ ఎన్ఎస్యూఐ వాళ్ళు ఇంత మంచి ఆర్గనైజేషన్ తీసుకొని లీడ్ చేసి ఇంత సపోర్ట్ ఇవ్వడం, దేశం మొత్తం చేయడం అనేది మేము ఐఎంఐ తరఫున కూడా చాలా సంతోషిస్తున్నాము. డాక్టర్ల తరఫున కూడా వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాం.